అస్త్రం ప్రేక్షకులకు నమస్కారం. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యులు ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో సుజనా చౌదరి గారు లేదా అశోక్ గజపతిరాజు గారు మన రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తుంది. వీళ్ళు ఈ పదవుల్లో ఉండటం కన్నా దిగిపోవటం నయం. ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ కేంద్ర మంత్రులుగా కొనసాగటం అవసరమా అనేది సామాన్యుడిగా ఒక ప్రశ్న నన్ను ఆలోచింపజేస్తుంది. సుజనా చౌదరి గారు మారిషస్ నుంచి బ్యాంకులు మోసం చేశారు అని చెప్పి ఆ ఒక కంపెనీ అంటే కోర్టులో హైకోర్టులో డబ్బులు కట్టాలి అంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళి స్టే తెచ్చుకొని కేంద్ర మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సరే, అది ఆయన ఆర్థిక విషయం, వ్యక్తిగత విషయం అనుకుంటే రాష్ట్రానికి ఏమైనా మేలు చేశారా అంటే ప్రత్యేక హోదా వస్తుంది వస్తుంది వస్తుంది, రేపు సాయంత్రం వస్తుంది, ఎల్లుండి సాయంత్రం వస్తుంది అని చెప్పి మభ్యపెట్టి మూడేళ్ల తర్వాత ప్యాకేజ్ అనే దానికి కీలక పాత్ర వహించింది సుజనా చౌదరి గారు. ఆ ప్యాకేజ్ కూడా ఈ రోజు వరకు రాలేదు. దాదాపు ఏడాదిన్నర అంటే 18-19 నెలలు అయింది ప్యాకేజ్ ప్రకటించి, ఈ రోజు వరకు ప్యాకేజ్ రాలేదు. సామాన్యుడికి సైతం అన్ని రకాల గుండె జబ్బులకు అత్యుత్తమ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నెలకొల్పబడింది సవీరా హాస్పిటల్. మా అడ్రస్ NH44, సాక్షి ఆఫీస్ ఎదురుగా, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. దీనికి కర్మ, కర్త, క్రియ, మోసం చేసిన దానికి మొత్తం సుజనా చౌదరి గారు. లోటు బడ్జెట్ అప్పుడెప్పుడో వస్తుందని చెప్పారు. 2015 మార్చి లేదా 2016 మార్చిలో వచ్చేస్తుందని చెప్పారు. ఈ రోజు వరకు రాలేదు. 2014-15 సంబంధించినంతవరకు లోటు బడ్జెట్. అలాగే తాజాగా నిన్నటి వరకు రైల్వే జోన్ వైజాగ్కి వస్తుంది వస్తుంది అని ప్రజలను మభ్యపెట్టి ఈ రోజున మా చేతుల్లో లేదు అని చెప్పిన విషయం మీరే చూడండి. ఇక అశోక్ గజపతిరాజు గారు నిత్యం సూక్తులు వెల్లిస్తుంటారు. ఆయన హయాంలో ఒక్క ఎయిర్పోర్ట్ రాకపోగా ఆయన సారథ్యంలోనటువంటి ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ దక్కించుకుంటే దాన్ని రీసెంట్గా మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రద్దు చేస్తే కనీసం నోరెత్తలేదు. 30.6% ఇస్తానన్నటువంటి ఏఐని రద్దు చేసి తక్కువ పర్సంటేజ్ ఇస్తానన్నటువంటి జిఎంఆర్ వైపు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు 7-8% వాటా తగ్గించుకున్న ఆంధ్రప్రదేశ్కి దోషి, ప్రథమ దోషి అశోక్ గజపతిరాజు గారు. ఇలాంటి వారిని మనం పార్లమెంట్ సభ్యులుగా పంపించినందుకు ఎంత సిగ్గుపడాలో మీరు ఆలోచించండి. అయ్యా కేంద్ర మంత్రులు, మీరు రాష్ట్రానికి న్యాయం చేయకపోయినా పర్లేదు, అన్యాయం మాత్రం చేయకండి. అయ్యా కేంద్ర మంత్రులు, మీరు కావాలంటే పదవులు ఎంజాయ్ చేయండి, రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేయకండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.